హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళీ ఈ దివాళీ మీ అందరి లైఫ్లో హ్యాపీనెస్ తేవాలని చెప్పి ఫస్ట్ అయితే దేవుడు ఆశీర్వాదం ఉండాలని ఫస్ట్ దేవుడి గది నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో మేము ఇప్పుడే పూజ చేసాము పూజ అయిపోయినాక వ్లాగ్ స్టార్ట్ చేశాను సో పూజ అయిన వెంటనే మేమైతే టెంపుల్కి రెడీ అయిపోయామనమాట టెంపుల్కి ఇంకెళ్దాము అని చాలా రోజుల నుంచి పెద్దమ్మ తల్లి టెంపుల్ జూబ్లీ హిల్స్లో ఉంటుంది కదా ఆ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను కాకపోతే అసలు కుదరట్లేదు అనమాట సో ఈసారి ఎలాగైనా వెళ్ళాలి ఈరోజు ఎంత లేట్ అయినా పర్లేదని చెప్పేసి మార్నింగ్ షిఫ్ట్ తీసుకున్నా ఈరోజు సో ఫోర్ కల్లా షిఫ్ట్ అయిపోతే పూజ అంతా అయిపోయి కొట్టుకొని స్టార్ట్ అయిపోయామనమాట జూబ్లీ హిల్స్కి అక్కడ పెద్దమ్మ టెంపుల్ చాలా ఫేమస్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది సో ఈ దివాళీకి మా ఇంట్లో మేమిద్దరే కాకుండా హరీష్ కూడా వచ్చేసాడనమాట సో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ టుగెదర్ ఇక్కడ వాళ్ళ ఊర్లో అయితే వెడ్నెస్డే అంట దివాళీ చేసుకోవడం అంటే కర్నూలు సైడ్ మీ ఊర్లో ఏ డే చేసుకుంటున్నారు అనేది మాకు కమెంట్స్లో చెప్పండి ఇక్కడైతే మేము మండేనే చేసుకున్నాము హైదరాబాద్లో మొత్తం అంతా మండేనే చేసుకుంటున్నారనమాట ఫెస్టివల్ సో సరే ఇంకా టెంపుల్కి వచ్చేసామండి ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట ఇది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉంటుంది టెంపుల్ మీరు లొకేషన్ కొట్టుకుంటే ఈజీగా వచ్చేస్తారు సో ఆ రోజు నేను శారీ వేసుకున్నాను అనమాట శారీ ఎలా ఉందో కూడా కమెంట్స్లో చెప్పండి మీకు నచ్చి ఉంటే పెద్దమ్మ టెంపుల్ హైదరాబాద్లో చాలా ఫేమస్ అండి స్పెషల్లీ బోనాల్ టైంలో అయితే చాలా చాలా బాగా చేస్తారంట నేనైతే బోనాల్కి ఎప్పుడూ రాలేదు ఇంతకుముందు వచ్చినప్పుడు నుంచి నేను ఒకసారి వచ్చాను అంతే అప్పుడు నాకు చాలా నచ్చింది అనమాట టెంపుల్ డెకరేషన్ అయితే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అంతా వెజిటేబుల్స్తో చేశారు మేము లాస్ట్ టైం అత్త మా అమ్మ మా వదిన అందరు కలిసి వచ్చామనమాట సో దాని తర్వాత ఒకసారి వచ్చేళ్ళాము ఇది థర్డ్ టైం మేము వచ్చింది ఇక్కడికి ఇక్కడ ఏదో రాశారు ట్రెడిషనల్ డ్రెస్సెస్ అల్లౌడ్ అని రాశారు ఎక్కువ ట్రెడిషనల్ డ్రెస్లోనే రాండి మీకు వీలైనంత వరకు అని అయితే రాశారనమాట సో ఇది టెంపుల్ ఎంట్రెన్స్ డెకరేషన్ చూసారా బాగా చేశారు ఆ రోజు కూడా బయటకంటే నాకు లోపల బాగా నచ్చింది ఆ రోజు మళ్ళీ ఈరోజు ఎలా చేశారో తెలియదు మన లోపలికి వెళ్ళి చూద్దాము ఈ అమ్మవారు చాలా చాలా మహిమగలవారంటండి మీరు మనం కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతారు అందరూ సో మీరు కూడా ఈ వీడియో చూస్తే ఏమైనా కోరుకోండి ఇక్కడికి వచ్చినాలన్నది బాగా నమ్ముతారంటండి కాయిన్ అలా నిలబెడుతున్నారు కదా అందరూ సో అలా మనం ఏమైనా కోరుకొని అలా కాయిన్ నిలబడిందంటే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని అందరు నమ్ముతారు సో అంతమంది అక్కడ ట్రై చేస్తున్నారనమాట నిలబెట్టడానికి నేనైతే ట్రై చేయలేదండి ఏదో అనుకున్న కొంచెం హోప్ కూడా వెళ్ళిపోతుంది ఒకవేళ నిలబడకపోతే నిలబడకపోతాయని ప్రసాద్కైతే ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు నిలబడిందండి అంటే చాలా పేషెన్స్ ఉండాలి మనం నిలబడేంత వరకు అలాగే ట్రై చేస్తూ పెడుతూ ఉండాలన్నమాట నాకు ఈ టెంపుల్ ద బెస్ట్ పార్ట్ ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ క్యూ ఉండదండి ఇలా పెద్ద పెద్ద లైన్స్ లాంటివి ఉండవు ఎంతమంది అన్నారని త్వర త్వరగా ముందుకు పంపించేస్తారనమాట అమ్మవారిని కూడా మనము బాగా దర్శించుకోవచ్చు ఇక్కడ అమ్మవారిని అయితే చూపించడానికి వాళ్ళని వదలలేదండి సో మేము ఇంకా ఇంటికి వచ్చేసాము దర్శనం అయిపోయి కొట్టుకొని ఇక్కడైతే హరీష్ ప్రసాద్ కలిసి ఇంటికి పైన అవి ప్లాస్టిక్ ఫ్లార్స్తో కడుతున్నారనమాట డెకరేషన్ లాగా సో ఇద్దరు ఇలా ట్రై చేస్తున్నారనమాట కట్టడానికి మేము డెకరేషన్ ఇవన్నీ చేయడానికి చాలా కష్టపడ్డామండి సో మీకు ఈ వీడియో కనుక నచ్చిందంటే ప్లీజ్ 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 లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు ఇక్కడ ఎయిటీన్ మినిట్స్ వీడియో మాత్రమే చూస్తారండి మేము ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ కష్టపడ్డా మొత్తం అంతా డెకరేట్ చేసి మీకు ఐడియాస్ ఇలా చూపించడానికి సో మీరు ఆ కష్టాన్ని కూడా గుర్తించాలి ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట మామిడాకులు తోరణం కట్టాక కొన్ని మామిడాకులు మిగిలింటే అక్కడ డెకరేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం కొన్ని ఐడియాస్ ఉండే సో ఐడియాస్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట మా ఐడియా వచ్చేసి ఫస్ట్ అంతా డెకరేషన్ చేసేసి లాస్ట్లో దీపాలు పెట్టుకుంటూ వెళ్ళి ముట్టించుకుంటూ వద్దామని అయితే అనుకున్నాం మేము సో ఇక్కడ హరీష్ రండి హరీష్ డెకరేషన్ చాలా బాగా చేస్తారనమాట ఐడియాస్ అన్నీ మంచిగా ఉంటాయి సో మేము ఇక్కడ అందరు కలిసి ఒక్కొరు ఒక్కొక్క ఐడియా తీసుకొని మొత్తం అంతా డెకరేట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము పండుగలు వస్తే చాలండి అసలు ఫ్లవర్స్ రేట్ డబల్ ట్రిపుల్ అయిపోతాయి అనమాట కాస్ట్ ఫ్లవర్స్వి మేమైతే ఇలా మొత్తం విడివిడిగా పూలు తెచ్చి పెటల్స్ అన్నీ రిమూవ్ చేసి డెకరేషన్కి అన్నీ ఇలా ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఆఫ్టర్నూనే అన్నీ సో ఇంకా అవన్నీ మేము ఇక్కడ ఉన్న ఐడియాస్ అన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము మీరు కూడా ఇలా చేయొచ్చండి ఒకవేళ ఇట్లా చెండు పూలు మీకు డెకరేషన్ కావాలంటే మనం ఊర లెక్కలు తీసుకున్నామంటే చాలా కాస్ట్ చెప్తారు వాళ్ళు సో మనము విడివిడిగా తెచ్చుకొని మనమే కుట్టుకోవచ్చండి కుట్టుకోవడం కూడా చాలా ఈజీవి మళ్ళీ అంతా ఎక్కువ శ్రమ అయితే ఉండదు జస్ట్ ఒక సూది దారం ఉంటే అంతే చాలు సో ఈ తాబేలు చూసారు కదండి మీరు మన నేను లాస్ట్ టైము బేగం బజార్ వీడియోలో నేను చూపించాను మీకు ఇక్కడ అక్కడ నుంచి తీసుకొచ్చా అని చెప్పేసి సో అదే అనమాట దాన్ని కూడా మనం డెకరేట్ చేద్దామనేసి ఒక ఐడియా ఉంది సో ఆ ఐడియాని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇక్కడ ఈ దీపాలు అయితే నేను అమెజాన్లో తెప్పించుకున్నాను అండి నేను ఇది ఈ వీడియోలో ఏమేమి తీసుకున్నాను అన్నీ ఆల్మోస్ట్ అమెజాన్లో తీసుకున్నావే అవన్నిటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను సో ఇంకా దీపాలన్నిటికీ ఆ ఒత్తులు వాళ్ళే ఇచ్చారండి ఆ ఒత్తులు అన్నీ వేసేసి మొత్తం ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాను నేను ఇవి మనం ఇవి మనము ఆయిల్ పోసి మనం లైట్ ఆఫ్ చేస్తే సేమ్ ఆ ఏ షేప్లో అయితే దియా ఉంటుందో ఆ షేప్ షాడో వస్తుంది సో ముందు వీడియో చూడండి మీరు మీకు అర్థమవుతుంది ఎలా వచ్చింది అనేది ప్రసాద్ అవుట్ ఫిట్ చూసారా నాకు ఇలాంటి అవుట్ ఫిట్స్ అంటే చాలా ఇష్టం అండి కాకపోతే ప్రసాద్కి అస్సలు ఇష్టం ఉండదు ఎన్ని రోజుల నుంచి నేను చెప్తా ఉంటే ఇంక బ్రతిమాలి బ్రతిమాలితే వేసుకున్నాడు అనమాట అవుట్ఫిట్ ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి అట్లీస్ట్ మీకు నచ్చితే మీరు కమెంట్ చేస్తే అయినా ఇప్పటి నుంచి వేసుకుంటాడేమో చూద్దాము సో ఇక్కడైతే ఇలా చూడండి మొత్తం అంతా తాబేలు చుట్టూ ఇలా దీపాలు పెట్టేసి దాంట్లో వాటర్ వేసి దాంట్లో పెట్టెలు చేద్దాము పెట్టెలు చేసి దానిపైన క్యాండిల్ పెడదామనేసి మా ఐడియా ప్రసాద్ కూడా ఇలా డెకరేషన్ ఇవన్నీ చాలా ఇష్టం అండి సో ఆయన్ని కూడా ఆల్మోస్ట్ అన్నింటిలో నేనైతే ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేశాను అది ఆ చుట్టూ కొంచెం ఖాళీ ఖాళీగా ఉండకుండా ఇలా ముగ్గేసి ఫ్లాస్తో డెకరేట్ చేద్దామని అయితే అనుకున్నాను సో నేను ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను అనమాట చాలా సింపుల్ ముగ్గు మనం ఫ్లాస్తో ఎలాగో డెకరేట్ చేస్తాం కాబట్టి ఓ తెగ డెకరేషన్స్ చేయడం కంటే ఇలా చేస్తే సింపుల్గా అండ్ మనకి ఈజీగా కూడా అయిపోతుంది సో నేను జస్ట్ ఏం చేశానంటే దీపాలి చుట్టూ ఇలా ఆకుల్లాగా వేసుకుంటూ వెళ్ళాను అనమాట నేను మీకు స్పీడ్గా చూపిస్తున్నాను అది సో చూడండి ఇలా మొత్తం అలా మొత్తం మొత్తం ముగ్గు ఫ్లా ఫస్ట్ ఆ తాబేలు చుట్టూ ఎల్లో ఫ్లవర్స్ వేసి నెక్స్ట్ చండు పూలతో వేరే కలర్ అనమాట కొంచెం అది లైట్ ఇది డార్క్ అయితే కొంచెం ఎఫెక్ట్ బాగుంటుందనేసి అలా ట్రై చేసాము ఈ ముగ్గు అంతా వేసాక సారీ ఫ్లవర్స్తో డెకరేషన్ అంతా అయిపోయినాక లాస్ట్కి ముగ్గుని మళ్ళీ బార్డర్తో నింపినాం అంటే చాలా అంటే చాలా బాగా వస్తుందండి మనం లైట్ ఆఫ్ చేసుకొని చూసాక చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఎలా ఉందో దానిపైన క్యాండిల్ పెట్టి అన్ని దీపాలు ముట్టిస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ ఈ ముగ్గుది నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఇంకోలాగా చేద్దాం అనుకుంటున్నామండి మొత్తానికైతే త్రీ అనుకున్నాం మేము దేవుడి ముందు ఒకటి మళ్ళీ టీవీ ఎదురుగా మిడిల్లో ఒకటి ప్లస్ డోర్ ముందు ఒకటి చేయాలనుకున్నాము డోర్ ముందు అయితే చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నామండి ఎందుకంటే కొంచెం అక్కడ నడవడానికి కూడా ప్లేస్ ఉండాలి హెవీ చేస్తే నడవడానికి అక్కడ ప్లేస్ ఉండదని సో దీనికి వచ్చేసి మేము ఫస్ట్ ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో వాటర్ పోసి అయితే ఎల్లో ఫ్లవర్స్తో మొత్తం అంతా నింపుతున్నాము దాని చుట్టూ మేము ఇవి కుట్టుకున్నాం అనమాట ఈ పూలన్నీ సో వాటితో మొత్తం అంతా ఇలా చుట్టేసి మధ్యలో ఒక రోజు పెట్టాము అక్కడ మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి చేసుకుంటూ నేను ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు వెనుకలు మొత్తం అంతా దివాలి కాబట్టి పటాకాల సౌండ్ వస్తుందండి ప్లీజ్ డోంట్ మైండ్ ద సౌండ్ సో నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో ఇక్కడ మొత్తం అంతా ఇలా క్యాండిల్స్తో మొత్తం చుట్టూర పెడదాం అనేది ఐడియా సో క్యాండిల్స్తో మొత్తం మేము ఇలా క్యాండల్స్ తెప్పించామనమాట హండ్రెడ్ క్యాండిల్స్ ఇవి కూడా అమెజాన్ నుంచి తెప్పించాము వాటికి కూడా నేను లింక్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను సో ఇలా మొత్తం లోపల కూడా ఇలా ఎల్లో ఫ్లవర్స్తో చేసి మొత్తం చుట్టూ అంతా క్యాండల్స్ అయితే పెట్టాము ఇప్పుడు ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు అయితే నేను ట్రై చేస్తున్నాను అస్సలు చాలా ఇరుక్ ఉందండి మా ఇంటి ముందు అస్సలు వేయడానికి కాదు అలాగే నేను ఏదో చిన్నది వేసి అక్కడ డెకరేట్ చేద్దామని అయితే నా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాను అలా చిన్న ముగ్గు వేసి దాని తర్వాత పైన మొత్తం ఇలా పూలతో డెకరేట్ చేశాను అనమాట ఉన్న పూలు వాడాలని ఫిక్స్ అయిన గట్టిగా పైసా వసూలు చేయాలని సో మొత్తం అన్నింటిలో ఇలా వేస్తున్నాము సో మొత్తం అక్కడ బయట డెకరేషన్ అయిపోయినాక ఇక్కడ దీపాలు అయితే ముట్టించక స్టార్ట్ చేసినామన్నమాట ఫస్ట్ దేవుడి ముందు నేను ప్రసాద్ కలిసి దీపం పెడుతున్నాము ఇలాగా ఇద్దరం కలిసి చేద్దామని ఫిక్స్ అయినాము సో ఇద్దరు కలిసి అయితే దీపం పెడుతున్నాం అనమాట ఇక్కడ దేవుడు ముందు కావాలని మట్టి దీపాలే పెట్టామండి ఎందుకంటే మట్టి దీపాలు పెడితే చాలా మంచిది ఇంకోటి దేవుడి ముందు క్యాండిల్స్ మనం పెట్టకూడదు సో క్యాండిల్స్ కాకుండా జస్ట్ ఫస్ట్ అయితే మట్టి దీపాలు పెట్టి మిగతా దగ్గర అంతా క్యాండిల్స్ అయితే పెడుతున్నాము సో ఇప్పుడు ఫస్ట్ అక్కడ ముట్టించేసి ఆయనకి ఇంటి ముందు కూడా దీపాలు పెట్టామనమాట మట్టి దీపాలు ఆ మట్టి దీపాలను కూడా ఇక్కడ అంతా ముట్టించుడుస్తున్నాము ముందు వచ్చి మొత్తం అంతా అయిపోయాక ఇల్లు అంతా మొత్తం ఎలా ఉందో అనేది మొత్తం అంతా వీడియో చూపించానండి సో వీడియో లాస్ట్ వరకు చూసి అంతా ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఇలా మొత్తం ముట్టించాక ఇలా ఉందనమాట చూడెంత బ్యూటిఫుల్గా ఉంది కదా నాకైతే చాలా చాలా నచ్చిందండి చేసిందంతా వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎంత కష్టపడినా సరే మీరు ఒక్క సబ్స్క్రిప్షన్స్ పెరగడం స్టార్ట్ అవుతే మాత్రం మాకు చాలా చాలా హ్యాపీ అండ్ చాలా బూస్ట్ ఇస్తుంది అనమాట ఇంకా మంచి చేయాలని సో ఇది నా సారీ ఒకసారి చూపిద్దామని అయితే ట్రై చేశాను ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఇప్పుడైతే నేను మొత్తం మీకు మొత్తం అంత మేము చేసేసాక లైట్స్ ఆఫ్ చేసి డెకరేషన్ ఎలా ఉందనేది ఇలా చూపిస్తూ ఉన్నాము ఇంటి ముందంతా అక్కడ గ్రిల్కి కూడా క్యాండిల్స్ పెట్టామండి మీరు ఇంతకు దీనికి ముందు చూసే ఉంటారు సో ఇది ఇంటి ముందు ముగ్గు కొంచెం మీ గ్లాన్స్కి ఇంకా బాగా చూపిస్తామని ట్రై చేస్తున్నాను సో ఇదంతా అయిపోయాకేమంటే ఇక చూడండి ఇలా క్యాండిల్స్ ఇలా పెట్టేసామన్నమాట మొత్తం స్ట్రేట్గా అన్నీ పెట్టాం ఈ క్యాండిల్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయండి బయట నుంచి చూస్తే ఇంటి లుక్ అయితే చాలా బాగుంది అటుపక్క సైడ్ వెళ్ళి వీడియో తీయలేకపోయాము ఒకవేళ అటుపక్క సైడ్ వెళ్ళి తీసుంటే ఇంటి ఇంటి లుక్ ఇంకా బాగా మాకు కనిపించేసి ఉంటుంది ఈ క్యాండిల్స్ అయితే నాకు వర్త్ అనిపించాయండి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ క్యాండిల్స్ వచ్చాయన్నమాట అందులో సో ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్కి అయితే ఇలా మేము మొత్తం అంటే ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి ఇవి కూడా బేగం బజార్లో తెచ్చినవే ఆ రోజు మేము వెళ్ళినప్పుడు మీరు కనుక ఆ హాల్ మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి అలాగని ఈ వీడియోని మధ్యలో ఆపేయకండి అంతా అయిపోయాక వెళ్ళి చూడండి సో ఇదైతే డెకరేషన్ అనమాట ఇంటి ముందు ఇలా ఉంటుంది మొత్తం అంతా క్యాండిల్స్ పెడితే చూసారా లుక్ ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది లుక్ అయితే సో ఈ క్యాండిల్స్ చూడండి నేను చెప్పాను కదా షాడో వస్తుందని సో ఇలా వస్తుందనమాట షాడో చాలా కాస్ట్ కాస్ట్ కూడా ఎక్కువ లేదండి చాలా వర్త్నే ఉంది దాని తర్వాత ఇది ఇలా కార్నర్స్లో పెట్టామన్నమాట ఎక్కడెక్కడ ఇంకా ఏమైనా ఖాళీ ఖాళీ అనిపిస్తే అక్కడ అంతా క్యాండిల్స్ పెట్టుకుంటూ వచ్చాము ఎలాగ క్యాండిల్స్ ఉన్నాయి కదా ఇంటి నిండా దీపాలు ఉన్నట్టు అని చెప్పేసి మొత్తం అంతా క్యాండిల్స్ పెట్టుకుంటూ వచ్చామన్నమాట మీరు చూడవచ్చు ఇక్కడ ఎలా పెట్టామో క్యాండిల్స్ అనేది ది గోడ్కైతే ఇలా దియా షేప్లో లైట్స్ని అంటించామనమాట చూడండి ఇలా దియా షేప్లో అంటించాము మొత్తం అంత దీపం షేప్లో ఇంకా విండోస్కి కూడా మాకు ఏ ఎలా తోస్తే అలా మొత్తం అంతా డెకరేట్ చేసుకుంటూ వెళ్ళాం యాక్చువల్లీ అక్కడ విండోకైతే స్వస్తికి వేద్దాం అనుకున్నాం కానీ అది సరిగ్గా రాలేదు సో ఇట్స్ ఓకే మాకు ఎలా వస్తే అలా చేస్తామన్నమాట సో ఈ రెడ్ కలర్ అయితే నాకు చాలా నచ్చిందండి మొత్తం అన్నింటిలోకి చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అందులో లైట్ సో ఇది టీవీ ముందు ఉండే ఫ్లవర్ అండి టీవీ ముందు నేను ముగ్గు కదా అదే ముగ్గు ఆ దీపాలతో అసలు లుక్కే మారిపోయింది కదా ముగ్గుది నాకైతే చాలా చాలా నచ్చాయండి ఇవన్నీ చేసాక చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇవన్నిట్లో మీకు ఏ పార్ట్ బాగా నచ్చింది అనేది కామెంట్స్లో చెప్పండి సో ఈ లైట్స్ కూడా మేము అమెజాన్లో తీసుకున్నామండి లింక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి మేము అది స్వస్తికి వేద్దాం అనుకున్నాము కానీ రాలేదనమాట సో ఏదో హౌస్ లాగా అయితే ట్రై చేసాము సో క్యాండిల్స్ అన్నీ ఇలా పెట్టుకుంటూ వచ్చామన్నమాట ఇక్కడైతే ఇలా నార్మల్గా వేసాము నాకు అవేమండి ఆ ఫ్యాన్సీ లైట్స్ లాగా ఉన్నాయి కదా వాటికంటే ఈ సింపుల్ లైట్సే నాకైతే పర్సనల్గా బాగా నచ్చినాయి తర్వాత అనుకున్న మొత్తం అన్నీ ఇవే తీసుకుని ఉంటే బాగుండేదని సో ఇక్కడ మట్టి దీపాలు పెట్టి ముందు దేవుడు ముందు మట్టి దీపాలు పెట్టి ఇక్కడ మామిడాకులతో ఇలా వేసామన్నమాట మొత్తం అంతా ఇక్కడ ఒక దీపంలో ఐదు ఉంటాయి కదా ఐదు సైడ్స్ ఒత్తులు పెట్టేసి ఇలా వేసా ఐదు సైడ్స్ ఒత్తుల వల్ల చాలా లుక్ వచ్చిందనమాట అక్కడ ఉండే మొత్తం చుట్టుపక్కకి సో దేవుడి ముందు ఇది ఫైనల్ లుక్ అనమాట దేవుడి ముందు కింద అయితే దేవుడి పైన ఇది ఆర్టిఫిషియల్ దీపాలండి ఇవి అటు ఇప్పుడు ఫుల్ ఫేమస్ ఉన్నాయి ఇవి నేను చాలా చోట్ల చూశాను అనమాట అందరు ఇండ్లలో కూడా పెట్టుకున్నారు సో దేవుడి పైన పెట్టామన్నమాట అవి ఆర్టిఫిషియల్ లైట్స్ జస్ట్ బ్యాటరీ లైట్స్ అండి అవి ఆ రోజు నేను నైవేద్యం పెట్టాను అనమాట పెసర బాళ్ళ పాయసం చేశాము సో అదే నైవేద్యం ఉంది ఇంకా మొత్తం నార్మల్ చిన్న దేవుడు గదే అండి మాది సో ఎంత ప్లేస్ ఉంటే అంతలో బాగా చేసుకున్నాము ఆ రోజు సో బెస్ట్ పార్ట్ ఆఫ్ ద డెకరేషన్ వచ్చేసి నాకు ఈ లైట్స్ అనిపిస్తుందండి టీవీ టీవీ అంతా ఈ దీపాలు పెట్టామన్నమాట ఇవి ఆర్టిఫిషియల్ కానీ బయట నుంచి చూస్తే మాత్రం అస్సలు ఆర్టిఫిషియల్ అనిపించవు చాలా అసలు న్యాచురల్ దీపాలు ఎలా ఉంటాయి అలా వచ్చాయండి నాకైతే చాలా చాలా నచ్చాయి ఇవి కూడా వేగం బజార్లో చూసాం ఇంకా చాలా వెరైటీస్ ఉన్నింది ఇంకా మేము కన్ఫ్యూజ్ అనమాట ఏం తీసుకోవాలని బట్ దిస్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ అనిపించింది నాకు చాలా అంటే చాలా లుక్ ఇచ్చాయి అక్కడ ప్లేస్కి మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ వచ్చేసి ఇంకా మేము ఎక్కడెక్కడ ప్లేస్ ఉంటే అక్కడంతా టీవీ పక్కన కబోర్డ్స్ లా కబోర్డ్స్ లాగా ఉంటాయి కదా అక్కడైతే మేము పెట్టేశామనమాట మొత్తం ఇలా చూడండి అసలు ఆ దీపాల వల్ల ఎంత లుక్ వచ్చిందో ఇంకోటి అక్కడ గోడకి దియా లాగా పెట్టాము కదా అది ఇక్కడ షాడో పడుతుందనమాట ఇది యాక్చువల్లీ మేము అనుకోలేదు కానీ తర్వాత చూసినాక మేమే వావ్ అనిపించింది మాకు కూడా చూసి సో ఇది టీవీ ముందర లైట్ లైటింగ్స్ ఇది మా ఫోటో అండి అక్కడ నాకైతే ఒక ఒకసారి క్యాండల్ లైట్ డిన్నర్ ఫీలింగ్ వచ్చింది కాసేపు సో తర్వాత ఇక్కడ కబోర్డ్స్లో సార్ పై పైన పక్కన పార్టీషన్ ఉంటుంది కదా పార్టీషన్లో కూడా ఇక్కడ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి కరెక్ట్ వాటి ఎదురుగా ఇలా ఆర్టిఫిషియల్ లైట్స్ లాగా పెట్టామన్నమాట మంచి లుక్ ఉంటుందనేసి సో దిస్ ఈజ్ అబౌట్ ద రైట్ సైడ్ కార్నర్ ఆఫ్ ద టీవీ సో ఇది ఎద్దులదండి మా ఆయనకు చాలా ఇష్టం ఆ ఎద్దులు అంటే వాళ్ళ తాతకి ఇష్టం అని చెప్పి గుర్తుగా తెచ్చుకున్నారనమాట సో అది అక్కడ ఉండేది అండ్ కింద ఓమ్ షేప్డ్ వాచ్ ఉంది అనమాట లాఫింగ్ బుద్ధా ఉన్నారు కరెక్ట్ వాటి మధ్యలో అది పెట్టామనమాట ఆర్టిఫిషియల్ లైట్స్ సో మొత్తం లుక్ వచ్చేసి ఇది చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మొత్తం అంతా హాల్ అంతా డెకరేట్ చేసామండి రూమ్స్ జోల్ కయితే ఎక్కడ ఎక్కడా పోలేదు ఎందుకంటే మరి మనం ఎలాగో వెళ్ళాము ఊరికే ప్లేస్ అంతా అక్కడ అన్ని సామాన్లు ఉంటాయి కదా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ షిఫ్ట్ చేసామన్నమాట అక్కడ ప్లేస్ లేదు సో ఇలా బయటకు వస్తే అవన్నీ క్యాండిల్స్ దాని తర్వాత మేమైతే ఇంకా క్రాకర్స్తో ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసేసాము ఫస్ట్ దేవుడు ముందు క్రాక్ ఇలా సురసురువాతితో స్టార్ట్ చేసామన్నమాట ఎక్కువ క్రాకర్స్ ఏది పేలేవి ఏది తెచ్చుకోలేదండి జస్ట్ సింపుల్గా చిచ్చు బుడ్డీలు ఇవి అంతే తెచ్చుకున్నాము ఫస్ట్ మేమిద్దరు వదిలాక ఇంకా నెక్స్ట్ ప్రసాద్ హరీష్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రసాద్ అయితే ఆ రోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు మీరు అది చూడవచ్చు అక్కడ మేమిద్దరి ఉండింటే ఇంకొంచెం బోరింగే ఉండేదేమో దివాళి హరీష్ కూడా ఉన్నాడు కాబట్టి మేము బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రంగోలీ ముందు నేను ఇక్కడ కొంచెం పోజ్ కొడుతున్నాను అనమాట అంత క్రాకర్స్తో మొత్తం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ సో అది కూడా కొంచెం ఇక్కడ యాడ్ చేశాను మీకు అక్కడ నాకు చాలా భయం వేసినండి క్యాండిల్స్ ఉన్నాయి కదా శారీ నేను వన్ సైడ్ పళ్ళు వేసుకున్నాను ఎక్కడ తగులుతుందని చాలా జాగ్రత్తగా ఉన్నాయన్నమాట ఆ రోజు అంతా నెక్స్ట్ వచ్చేసి విషింగ్ బలూన్ తెచ్చుకున్నామండి నాకు ఇవంటే చాలా ఇష్టము సో ఏదైనా మనం విష్ కోరుకుని అలా గాలిలో అది ఒక నమ్మకం అనమాట అందరూ చాలా మంది చేస్తారు ఇలాగా సో ఆ విష్ మేము అక్కడ విష్ చేసుకొని బయట పైన గాలి కదలమన్నమాట చాలా చాలా అసలు అది కోరిక అలా వదిలినప్పుడు మాత్రం మంచి హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ పాజిటివ్ వైబ్స్ ఇస్తాదన్నమాట ఇలా పండుగ రోజు పాజిటివ్ వైబ్స్ కంటే మనకి ఏం కావాలి చెప్పండి సో ఆ ఇలా అక్కడ కింద ఒకటి మనకి కర్పూరం లాగా ఇస్తారనమాట దానికి మనము జస్ట్ లైట్ చేసి అది మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యాక మొత్తం అది ప్లాస్టిక్ అనమాట దానికి అంతా స్ప్రెడ్ అయ్యాక పైకి వెళ్ళిపోతుంది గ్యాస్ స్టవ్ మొత్తం ఫిల్ అవుతుంది అనమాట ఆ బలూన్ అది మొత్తం ఫిల్ అయ్యాక ఆటోమేటిక్గా ఇలా పైకి వెళ్ళిపోతుంది చాలా పైకి వెళ్ళిందండి మేము ఎక్కడ ఎక్కడ పోయి కిందకి పడేంత వరకు చూద్దామని అనుకున్నాం కానీ ముందుకు వెళ్ళిపోయింది ఇంకా మేము చూడలేకపోయాము సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకు అవి చూసి చాలా ఎగ్జైట్ అయ్యాము కూడా మీరు మా ఫేసెస్ చూడొచ్చు చాలా ఎగ్జైట్మెంట్ సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్ మేమైతే దివాళీని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు కూడా అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ బీ సేఫ్ అండి టేక్ కేర్ బా బాయ్